తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రోజు రోజు కనుమరుగైపోతుంది. ప్రజలు ఆంధ్ర పార్టీగా ముద్ర వేసి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఎక్కువ కనబడరని ఒక టాక్ ఉంది. రోజు పేపర్కి వచ్చి లేకపోతే టీవీలో ముందు కూర్చొని మాట్లాడేటువంటి సాంప్రదాయం నాకు కాదు. కానీ మీ మీద ఒక పెద్ద అపవాదం ఉంది, అంటే జానారెడ్డికి అమ్ముడు పోయాడు, జానారెడ్డి డబ్బులు ఇచ్చాడు మీకు. రాజకీయాలలో ఇవన్నీ ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవటంలో తప్పలేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చాక పరిస్థితులు అలా మార్పు వచ్చినాయి. తెలంగాణ వస్తే అందరు బతుకులు బాగుపడతాయని మనం అందరం సంతోషపడ్డాం. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా అయితే కంకణాల శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ సతీమణి నివేదిత రెడ్డి గారే మీకు సమీప ప్రత్యర్థి పార్టీలో. నివేదిత రెడ్డి గారు సాక్షాత్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకున్న జానారెడ్డి గారు అన్నిసార్లు గెలిచి హాలియాకు కాలేజ్ తీసుకురాలేకపోయారు, ఒక డిగ్రీ కాలేజ్. 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక రాజకీయ నాయకునికి అంతకన్నా ఎక్కువ వ్యవధి అవసరం లేదు. కానీ కడారి అంజయ్ యాదవ్ వర్సెస్ జానారెడ్డి ఇది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు జరగబోయేది అదే, భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీది వలుపు కాదు వాపు. బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు దుబ్బాకలో కానీ జిహెచ్ఎంసీలో కానీ రేపు సాగర్లో కానీ పిలవ. బండి సంజయ్కి అంత సీన్ లేదు, కేసీఆర్ డీ కొట్టే అంత సత్తా లేదు. మరి ఈసారి మీ బీజేపీలో ఎలా ఏ విధంగా టికెట్ గెలుచుకోకూడదు? ఎప్పుడైనా నా నైజం గెలిస్తే ఒకవేళ మీకు అవకాశం ఇస్తే ఏం చేస్తారు? నాగార్జున సాగర్ బీజేపీ టికెట్ నాకే అంటున్న కడారి అంజయ్య యాదవ్ మరి అంతర్గత పోటీలో విజేతగా నిలిచేనా? రాజకీయ దిగ్గజం జానారెడ్డిని అంజన్న ఢీకొట్టగలడా? వాచ్ కడారి అంజయ్య యాదవ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్కు సాకారం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.